మా పేరు రామీణ నరేందర్ మాది రఘునాథ్ గ్రామం రాజాపేట మండలం పండించిన పంటను అమ్ముకుందామంటే కేంద్ర ప్రభుత్వం గింజ కూడా కొనడం లేదు కేసీఆర్ గారు రైతుల పట్ల ప్రేమ చూపించి మరి ఒడ్లు కొంటున్నందుకు వారికి మా తెలంగాణ ప్రజల తరఫున మా రైతుల తరఫున నమస్కారాలు సిగ్గు శరం లేదు బీజేపీ నాయకులకు కేంద్ర ప్రభుత్వానికి మరి రైతులు పండించే పంటను రైతులకు గిట్టుబాటు ధర కల్పించి కొనే ధాన్యాన్ని కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు మేము కొనమంటే మరి రైతులు ఏం కావాలి మరి ఉల్వేసే వచ్చే పరిస్థితిలో మరి రైతులు ఉన్నారు మాది చిలుకూరు మండలం నా పేరు నాగేంద్రబాబు అండి కేసీఆర్ గారు నిన్న వడ్లు కొనడానికి ప్రకటన రావటం చాలా ఆనందదాయకం నేను ఒక రైతుగా ఇరవై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా ఈ ఒడ్లు కొనక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కొనక ఇబ్బంది పడుతున్న తరుణంలో కేసీఆర్ గారు ముందుకు వచ్చి వడ్లు కొనటం చాలా ఆనందదాయకం గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్ది ఇలా చంద చాలా గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయంటే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కృషితోటే అది వారో లేక బీజేపీ వాళ్ళు అవాకు చవాకులు పేలుతూ ఇలా ఒడ్లు కొనకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ రైతులను ఇబ్బంది పెడుతూ చాలా ఇబ్బందులు పాలు చేస్తూ వాళ్ళు ఇది చేయడం చాలా దురదృష్టకరం నా పేరు కనకరాజు మాది రఘునాథపురం మండలం రాజపేట జిల్లా యాదాద్రి భువనగిరి కేంద్రం ఒడ్లు కొనకపోయినా కేసీఆర్ నేను కొంటానని భరోసా ఇచ్చి ప్రతి గింజ మీ రైతులను ఆగం చేయనని భరోసా ఇచ్చిన కేసీఆర్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం రైతులందరినీ ఓ సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నందుకు మేము కేసీఆర్కి ఎంతో రుణపడి ఉంటాం జై జవాన్ జై కిసాన్ నా పేరు కూరలింగస్వామి నేను చిట్టాల మున్సిపాలిటీలోని రైతుని రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వింత ధోరణికి అంటే కే ముఖ్యమంత్రికి రైతులకు దూరం పెంచి వాళ్ళ స్వలాభం కోసం రాష్ట్రాన్ని రెండు రాష్ట్రంలో కేసీఆర్కు రైతును దూరం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో మన ముఖ్యమంత్రి గారు ధాన్యం కొనుగోలు చేయాలని ఎన్నోసార్లు విన్నవించినా ఎన్నోసార్లు ఢిల్లీలకు పోయి ధర్నా చేసినా రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని ధర్నా చేసినా ఢిల్లీ రాజధాని ధర్నా చేసినా పట్టించుకోకుండా నానా తిప్పలు పెడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తూ నిన్న ముఖ్య శ్రీ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షిస్తూ తెలంగాణ రైతులు ఎక్కడ ఎక్కడ ఎప్పుడు కష్టాల్లో ఉండకూడదని తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ చేయాలని స్వాప్నికుడు తెలంగాణలో రైతు కష్టాల్లో ఉంటే చూస్తాడా చూడకుండా ఉంటానని చెప్పి నేను నన్ను తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తూ నిత్యం అభివృద్ధిలో తెలంగాణ అభివృద్ధి భాగస్వాములు అనేటటువంటి మన ముఖ్యమంత్రి గారి అడుజాడలో మేము నడుస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం చక్కడకల్ల నియోజకవర్గంలోని రైతులు మేము మాకు రెండు ఎకరాల భూమి ఉంది ఈ ఈ రెండు మూడు నెలల నుంచి మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనంటే సరే తెలంగాణలో రైతులు కూడా చాలా వరకు కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది పంట కూడా వాళ్ళు చెప్పిన మాట కట్టుబడి ఉండి పంట వేయలేదు సరే వేసిన వాళ్ళు కూడా సరే ఎందుకంటే ఏం చేయాలి తోయక వాళ్ళు కొనమంటారు వీళ్ళు కొనమంటారు కేంద్రం కూడా కేంద్రంలో బీజేపీ వాళ్ళు కూడా కొనమంటారు అంటే కొనమంటారు కొ కొంతమనే మాట్లాడారు కానీ వాళ్ళు బియ్యం కొంతమని మాట అంటారు కానీ ఇది కరెక్ట్ నిర్ణయం కాదని కేసీఆర్ దశలవారిగా మూడు నాలుగు నెలల నుంచి కొనాలి ఖచ్చితంగా కొనాలనే పిలుపునిచ్చి రైతులను కానీ రైతు సంఘాలను కానీ వాళ్ళకు వివరిస్తూ ఇట్లా చేస్తే ఎట్లా మాకు ఇబ్బంది పెట్టితే ఎట్లా కేంద్రం ఇట్లా చేయడం అన్యాయం కదా అని ప్రతి రైతును ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో కానీ ప్రతి మండల పరిషత్లో కానీ తీర్మానం చేయడం జరిగింది మండల వ్యాప్తంగా కూడా దీక్ష దీక్ష చేయడం జరిగింది ధర్నా చేయడం జరిగింది కావాలని చేస్తున్నారని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే రైతులు నా బిడ్డలను ఇబ్బంది పెట్టొద్దు ప్రతి గింజ కొంతమని నిన్ననే ప్రకటించడం జరిగింది రైతులందరం స్వాగతిస్తూ మాన్యశ్రీ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే మా మా దేవుడు కేసీఆర్ ఎందుకంటే రైతులు బాధ ఎరికే రైతు గోస ఎరికే రైతు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా ప్రతి ఆయన ఏంటంటే రైతులను ఇబ్బంది పెట్టద్దనే ఒక కాన్సెప్ట్ తోటే రైతులకు భవిష్యత్తులో కూడా మరి కార్యక్రమాలు తీసుకొస్తామని అగ్రికల్చర్ పాలసీ కూడా పెడతానే చెప్పడం ద్వారా కేసీఆర్ ధన్యవాదాలు చెప్తున్నాం ఈ రోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రైతుల మధ్యన ఈ కేసీఆర్ గారి మధ్యన దూరం పెంచాలనే ఉద్దేశంతో రేపు రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రైతుల వల్లే భారతదేశ రైతులందరూ కూడా రేపు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారనే ఉద్దేశంతో ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఇలా తొండి పెట్టి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం తెలంగాణ రైతులని మోసపుచ్చడం కోసం నష్టపరచడం కోసం యాసంగిలో పండినటువంటి పంటను మేము తీసుకోము అనే ఉద్దేశంతో ఇవాళ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు పీయూష్ గోయల్ గారు ఇక్కడ మొండి చేస్తూ మనల్ని అవమానం చేస్తూ అవ అవహేళన చేస్తూ మేము ఒడ్లు కొనమనే ఉద్దేశంతో ఉన్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రితో పాటు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారు పిలుపు మేరకు అనేక రూపాలలో కేంద్ర ప్రభుత్వానికి ధర్నాలు రాస్తారోకాలు వివిధ రూపాలలో వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చిన సందర్భం కూడా చూసాము కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే చివరకు ఈ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్ని రకాలటువంటి చైర్మన్లతో పాటు రైతులన్నీ తీసుకొని ఢిల్లీలో ధర్నా చేసినా కానీ ఈ కేంద్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వానబడ్డ సందర్భం కూడా లేదు అనేక సంక్షేమ పథకాలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వరిధాన్యం భారతదేశంలోనే అత్యధికంగా పంట పండే విధంగా తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు రైతాంగం అత్యధిక పంటను పండించడం జరిగింది ఇలా నిర్మించుకున్నటువంటి బంగారు తెలంగాణలో రైతులు ఆనందంగా ఉంటున్న తరుణంలో ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రలను కుతంత్రాలను రైతులకు ప్రజలకు తెలియజేసి వాళ్ళని ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క నష్టాన్ని భరించి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకొని వారి కళ్ళల్లో ఆనందం నింపే విధంగా ఈరోజు పండిన పంటన మొత్తం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని ప్రకటన చేయడం వల్ల రైతులు ముఖ్యంగా మా రైతు సమన్వయ సమితి కమిటీల ద్వారా రైతులతోటి అందరూ కూడా ఆనందోత్సవాలతోటి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఎవరైనా సరే తెలంగాణ ప్రజలకు రైతులకు అందరికి కూడా తెలియజేసుకునేది ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కొనాల్సినటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క హక్కుని వాళ్ళు ఇచ్చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి ఈరోజు చేస్తున్నటువంటి కుట్రని రైతులు ప్రజలు అందరూ గమనించి ఏ రోజైనా సరే ఈ తెలంగాణ పక్షాన ఈ రైతుల పక్షాన నిలబడేది కేసీఆర్ మాత్రమే అని చెప్పి వాడవాడల ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుంచుకొని చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రైతులందరూ కూడా ఇక్కడ ఆనందోత్సవాలు జరుపుకుంటున్న రైతులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరుగుతుంది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండించినటువంటి రైతాంగానికి మరి ఒట్టు కొనాలని చెప్పి డిమాండ్ చేసిండో గ్రామస్థాయి ఢిల్లీ గల్లీ నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కనీసం కనువింపు జరగకుండా కొంతామని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రులు కానీ ప్రధానమంత్రి గారు కూడా స్పందించకపోయిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన ఢిల్లీకి వెళ్ళి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ రాష్ట్రంలో ఉన్న రైతులని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాపతిని అందరూ కూడా మమేకం చేసి ఢిల్లీలో ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టిండు అయినా కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం నిమ్మకు నిరత్న విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును బాధపడుతూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది ఉచితంగా నీరు ఇవ్వడం జరిగింది ఉచితంగా పెట్టుబడి ఇవ్వడం జరిగింది ఈ రకంగా మన రైతులు ఆదుకోవాలని చెప్పి అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగాన్ని ఇవాళ ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా ప్రయత్నం జరుగుతుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒడ్లు చెప్పి రైతును రోడ్డెక్కే పరిస్థితి తీసుకొస్తా ఉంది నేను ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి సహాయాన్ని మరి రైతులకు ఇచ్చినటువంటి పెట్టుబడిని వృధా కాకూడదు రైతులకు ఇచ్చినటువంటి ఉచిత కరెంట్ వృధా కాకూడదు రైతులకు ఇచ్చిన నీరు వృధా కాకూడదు మరి ఇవాళ రైతాంగాన్ని అందరికీ కూడా పెట్టుబడి ఇచ్చి మరి ఇలా అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో అధికంగా దిగుబడి వచ్చింది ఈ దిగుబడి విషయంలో రైతులు ఎక్కడో ఆందోళన చెందొద్దు రోడ్ ఎక్కి రైతులు మరి పాత రోజులు రాకూడదని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం ఉంది ఇలా కేంద్రం పక్కదో బట్టి కేంద్రం తెలంగాణ రైతులు పట్టించుకోపోయినా కూడా ఇలా నేనున్నా అని చెప్పి కేసీఆర్ గారు ముందుకొచ్చి ఈ ప్రకటన చేయడం తెలంగాణ రైతుల కళ్ళల్లో ఇలా ఒక ఆనందం ఉంది కాబట్టి తెలంగాణ రైతులందరి పక్షాన ప్రత్యేకించి నగరికెళ్ళిన యొక్క ప్రజలందరి పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం